ధైర్యం ఉన్నది, దమ్ము ఉన్నది. డిస్కషన్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీరు క్షమాపణ చెప్పి స్టార్ట్ చేయండి. పోచారం శ్రీనివాస రెడ్డి గారు క్షమాపణ చెప్పి స్టార్ట్ చేయండి. సభ ఉందా కానీ చెప్పి గౌరవాన్ని. రైతుల ఆత్మహత్యలు 370 మంది చనిపోయారండి. 387 మెదక్ జిల్లాలో 63 మంది, గజ్వేల్ హయ్యెస్ట్ తమ రాయకత్వంలో 63 మంది చనిపోయారు. రైతు ఆత్మహత్యలు చనిపోతున్నారు, దానిలో చర్చొద్దండి. సభ జరిగేటువంటి విషయం మీద మాట్లాడకుండా రైతుల విషయంలో మా పోచారం శ్రీనివాస రెడ్డి గారి గురించి పత్రికలో వచ్చిన వార్త గురించి ఇంకేదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మేమేమంటున్నాం, చర్చకు సిద్ధం, మేము డెఫినెట్ గా మేము మాట్లాడతాం. ఇప్పుడు మేం చెప్పాలంటే, మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్ చెరొస్తాలు వారంటీ ఇవ్వమంటే రైతులు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళకి హిస్టీరియా రోగం వచ్చిందని మాట్లాడినటువంటి చరిత్ర మీది. అట్లా చెప్పాలంటే నేను గంట సేపు చెప్పగలుగుతాను.